Chinnapudi Mandalaniki Chendina, YSR Congress Party, Rashtra Nayakulu, Sampar Vyavasaya Shaka, Market Committee, Maji Chairman, Ardanki Mukteswara Rao, Janmadina Vedukalanu, Pedapudi Mandalam Vaikappa Nayakulu, Ghananga Nirvahincharu. కాకినాడలో గల అద్దంకి ముక్తేశ్వరరావు నివాసానికి మండలానికి చెందిన జెడ్పీటీసీ ఎంపీటీసీలు ఎంపీపీ సర్పంచ్లు సొసైటీల అధ్యక్షులు భారీగా తరలివచ్చి పూలమాలలు గజమాలలు వేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మండలం నుండి తరలివచ్చిన వైకాపా నాయకుల సమక్షంలో ముక్తేశ్వరరావు కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా అద్దంకి ముక్తేశ్వరరావు మాట్లాడుతూ మండలం నుండి తరలివచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. వారందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. నాకు ఫోన్ ద్వారా కానీ మెసేజ్ ద్వారా కానీ విషయం తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉదయాన్నే ఎమ్మెల్యే గారు వారి సత్యమైన ఆదర్శం గారు కూడా శుభాకాంక్షలు తెలిపారు. వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా గ్రామం నుంచి అనేక మంది కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళకు కూడా నా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అలాగే వివిధ మిత్రులు అందరూ రావడం జరిగింది. వారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ పలువురు నాయకులు మాట్లాడుతూ ముక్తేశ్వరరావు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులను అలంకరించాలని ఆకాంక్షించారు. మనస్ఫూర్తిగా మీ ఛానల్ ద్వారా మీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఈయన 1992లో చైనా కోఆపరేటివ్ బ్యాంక్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి నాకు పరిచయం ఉంది. ఆయన మితభాషి క్యాసులు ఎక్కువ మాటలు తక్కువ అంచేత అంచెలంచెలుగా నాటి కమిటీ చైర్మన్గా గెలిచాడు. సర్పంచ్గా వివిధ పదవుల్లో పార్టీ కాంగ్రెస్ పార్టీ పదవుల్లో కూడా విజయ అనపర్తి నియోజకవర్గా నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఉన్నారు. ఆయనకి ఇంకా ఎలాంటి జన్మదినాలు నిండు నూరేళ్లు జరుపుకోవాలని ఇంకా అత్యున్నత పదవుల్లో ఉండాలని కోరుకుంటూ సెలవు. ఈ కార్యక్రమంలో మండలానికి చెందిన సర్పంచులు కొటికలపూడి చిన్నబాబు, అడబాల అనురాధ, దుర్గయ్య, కోసూరి వాసు, ఎంపీటీసీ వెంకన్నబాబు, నాయకులు వీరభద్రరావు, సారా రాంబాబు, యార్లగడ్డ నారాయణరావు, కామరాజు చౌదరి, గుండా ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.